మరొకసారి కాపు నాయకుడు అదే రకంగా అనేక లేఖలు ఇప్పటికే సంధించినటువంటి జోగయ్య గారు చేగుండి జోగయ్య గారు మరొక లేఖాస్త్రాన్ని పవన్ కళ్యాణ్ యొక్క విచిత్రమైనటువంటి వారి వ్యవహార శైలి మీద అదే రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన సరళి మీద అదే రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి మీడియా ఏదైతే చేసేటటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో వాటి మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు ఆ వ్యాఖ్యల్లోకి మనం వెళ్లే ముందు వారు తేల్చినటువంటి అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు నాయుడు గెలిచేటటువంటి ప్రశ్నే లేదు అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పారు అదే రకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ అనే వాటితో పొత్తు ఉంటుంది అనే మాట ఏదైతే చెప్పారో అప్పటికే ఆల్మోస్ట్ చచ్చిపోయినటువంటి పార్టీగా పోయినటువంటి తెలుగుదేశం పార్టీని బతికించినటువంటి చరిత్ర మీకే ఉంది అనేటటువంటి మాట కూడా మాట్లాడినారు సో ఏ రకంగా చూసినా కూడా జనసేన అనేటటువంటి పార్టీ లేకుండా తెలుగుదేశం పార్టీ గెలవటం అనేటటువంటిది అసంభవము అటువంటి అసంభవమైనటువంటి నేపథ్యంలో మీ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో అది చాలా విచిత్రంగాను కాపు నాయకులని కాపుకు సంబంధించినటువంటి వర్గాన్ని కూడా అవహేళన చేసినట్లుగా ఉంది అనేటటువంటి మాట చెప్పారు దాంతో వారు మాట్లాడుతూ అనేక రకాలుగా మీకు సలహాలు చెప్తుంటే నన్ను వైసీపీ కోవర్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి విధానం నన్ను బాగా నా మనసుని గాయపరిచింది అనేటటువంటి మాట మాట్లాడారు దానికి వారు చెప్తూ తెలంగాణ తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే విచారణ జరుగుతోందో సిబిఐ విచారణ అనేటటువంటిది అట్లాగే సిబిఐ కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ ఇవన్నీ కూడా ఎన్నికల ముందే తేల్చే విధంగా డైరెక్షన్ ఇవ్వను చెప్పి నేను తెలంగాణ హైకోర్టులో ఏదైతే ఒక పిటిషన్ని ఫైల్ చేసినాను ఆ పిటిషన్ ఫైల్ చేయడం అనేటటువంటిది వైసీపీ కోవర్టుగా చేశానా అనేటటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారికి సంధించారు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కానీ చేసేటటువంటి దుష్ప్రచారంలో ఎక్కడా కూడా మీ ఖండన లేదు అనేటటువంటి మాటని స్పష్టంగా చెప్పారు అదే రకంగా మీకు నలభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అభ్యర్థులు ఉన్నారు వారు బలమైనటువంటి అభ్యర్థులు సో చేత నలభై సీట్లని మిమ్మల్ని అడగమని చెప్పి నేను సలహా చెప్పిన దాన్ని నేను వైసీపీ కోర్టుగా చెప్పానా అని అడిగి అడిగారు అదే రకంగా నలభై నియోజకవర్గాల్లో జనసేనకు సంబంధించిన నాయకులు నామినేషన్స్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించటం ఆ ఇరవై నాలుగులో కొన్ని మీరు పరాజయమైన తర్వాత మిగిలినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే ఇవి మీరు వారిని ఏ రకమైనటువంటి బెదిరింపులకు కూడా మీరు లెక్క చేసేటటువంటి పరిస్థితి లేనట్లుగానే మీకు సీట్ ఇచ్చారు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు అదే రకంగా మీ మీద వైసీపీ పార్టీ ఏదైతే మీరు డబ్బులు తీసుకుని ఉన్నారు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పైనే మీకు ప్యాకేజీ అందింది అనేటటువంటి మాటని ఖండిస్తూ వచ్చినటువంటి నేను నన్ను వాళ్ళు కోవర్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారని అడిగారు అదే రకంగా పదే పదే మీరు ప్యాకేజీ స్టార్ అనేటటువంటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వివరణ అనేటటువంటిది మీరు ఇచ్చుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ వాటిల్ని ఎందుకు ఖండించలేదనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న వేస్తూ వాళ్ళు ఖండించట్లేదు అని అంటే వారు మీకు డబ్బులు ఇచ్చినట్లుగా వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వారి యొక్క ఆలోచనలు కానీ ఉన్నాయనేట చాలా స్పష్టంగా చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదే పదే చెప్తూ వస్తున్నారో వీరు ప్యాకేజ్ స్టారు లేకపోతే దత్తపుత్రుడు లేకపోతే మరొకటి ఈ జనసేన పార్టీ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీయే పెట్టింది అనేటటువంటి ఆరోపణలకి వాళ్ళ జోగయ్య గారు లేకతో అది స్పష్టమైంది అనేటటువంటిది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం అదే రకంగా తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఆ సభలో పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కుతాను అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు నాలుగో పెళ్ళం అనేటటువంటి అసభ్యకరమైనటువంటి మాట మాట్లాడినారు దాన్ని కూడా హరిరామ జోగయ్య గారు ఉదహరిస్తూ అటువంటి మాటలు అనేటటువంటిది ఏమాత్రం మీ యొక్క పరపతిని పెంచవు అనేటటువంటి మాట మాట్లాడినారు అదే రకంగా తెలుగుదేశం పార్టీతో కలిసినటువంటి ఏ పార్టీని బతకనిచ్చ ఇవ్వనటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా నేను మీకు అండగా నిలబడినటువంటి వాడిని తప్పిస్తే ఇప్పటికీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాణ్ణి నన్ను ఒక కోవర్టుగా మాట్లాడుతున్నారు వీరే కాకుండా జనసేన పార్టీలో ఉండేటటువంటి కొంతమంది ప్రముఖ నాయకులు కూడా నన్ను కోవర్టుగా సంబోధిస్తున్నటువంటి సందర్భంలో వారు మాట్లాడేటటువంటి భాష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కూడా నేను తెలుగుదేశం పార్టీ కోవర్టులుగా చిత్రీకరించవచ్చా అనేటటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న వేశారు అంటే దీని ద్వారా కనుక మనం చూస్తే ఎక్కడా కూడా కాపు నాయకులు అనేటటువంటి వారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని అనుకుంటున్నారో వారందరిలో చాలా భాగం పవన్ కళ్యాణ్ పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది మొన్ననే కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఐదు వేల మంది జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీ పార్టీలో చేరటం ఈ రకమైనటువంటి అసంతృప్తికి లోనేయే జాయిన్ అవుతున్నారు అనేటటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది అదే రకంగా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కంటెస్ట్ చేసినటువంటి సతీష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక మోసాలకి భరించలేక ఆ పార్టీ నుంచి బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీలో జాయిన్ అవ్వటం అనేటటువంటిది కూడా ఇవన్నీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ కూటమి మోసానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకొస్తని తప్పిస్తే అదే రకంగా ఇటువంటి ఉన్మాదులుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు పొరపాటున కనుక అసెంబ్లీలో కనుక వెళ్తే చట్టాలు చేసేటటువంటి ప్రాసెస్లో ఉన్మాద చర్యలకు మాత్రమే పాల్పడతారు అదే రకంగా ఏమాత్రం నిలకడలేనటువంటి వ్యక్తులు జోగయ్య గారు చెప్పినటువంటి మాటల ప్రకారం కూడా వెయ్యి కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారనేటటువంటి వైసీపీ వాదన్ని ఖండించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ కనుక చూస్తే ఈ స్పష్టంగా మీరు తీసుకున్నట్లుగానే అర్థమవుతుందనే మాట మాట్లాడారు సో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి వారి దగ్గర నుంచి కొత్త డబ్బు సహాయాన్ని తీసుకున్నానని కాపు నాయకులు చెప్పటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఉంది మొన్న ముద్రగడ పద్మనాభం గారు కూడా లేఖ రాస్తూ మీరు నన్ను కలవాలంటే ఎంతమంది దగ్గర మీరు అనుమతులు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అనేటటువంటి మాట మాట్లాడారు సో అంచేత ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ స్పష్టంగా చక్రబంధనంలో చంద్రబాబు వేసినటువంటి స్కెచ్లో ఇరుక్కున్నాడు స్పష్టంగా తెలుస్తోంది అదే రకంగా పేర్ని నాని చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత ఒక్క నియోజకవర్గంలో కూడా కంటెస్ట్ చేయనటువంటి ఒకే ఒక పార్టీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనసేన ఉంది స్పష్టంగా తెలుస్తోంది అక్కడ మీరు ఏదో బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అనేటటువంటి రాజ్యాంగంలో ఏ రకంగా రాజ్యాంగం ఉన్న ఉన్నది అనేటటువంటి మాట మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయని దాన్ని మాట్లాడుతూ చెప్పినటువంటివి స్పష్టంగా మీకు అతికేటటువంటి ఉన్నాయి సో ఇవాళ మీరు పెట్టినటువంటి పార్టీ చంద్రబాబు కోసం మీరు పెట్టిన పార్టీ చంద్రబాబు చేత పెట్టుబడిన పెట్టించినటువంటి పార్టీ అనేటటువంటి స్పష్టంగా కాపు నాయకులందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు అదే రకంగా కాపు అనేటటువంటిది జనసేనకి సంబంధించిందే కాకుండా కాకినాడ నియోజకవర్గాల్లో చూస్తే ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖ కాపు నాయకులే చంద్రశేఖర్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగతా వారందరూ కూడా అది కాకినాడ రూరల్ అయినా లేదా పిఠాపురం అయినా జగ్గంపేట అయినా లేదా పెద్దాపురం అందరూ కాపుకు సంబంధించిన నాయకులే రాజమండ్రికి సంబంధించిన కనుక మనం చూస్తే ఆ నియోజకవర్గాల్లో రాజానగరంలో ఉండే జక్కంపూడి రాజా కానీ లేదా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి తోట త్రిమూర్తులు కానీ దే రకంగా వీళ్ళందరూ కూడా కాపు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే వీరందరూ కూడా సో అని చేత రాబోయేటటువంటి రోజుల్లో ప్రస్తుతం జరుగుతుండేటువంటి పరిణామాలు కానీ చంద్రబాబు జనసేన కూటమి ప్రజల్ని మోసం చేసేటటువంటి విధంగా చేస్తున్నటువంటి వాగ్దానాలు కానీ చంద్రబాబు జీవిత చరిత్ర మొత్తం చూసినా కూడా ఎక్కడా కూడా ఏ రకమైన వాగ్దానాల్ని అమలు చేయనటువంటి సందర్భంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నటువంటి భాష వారి యొక్క శరీర హావభావాలన్నింటినీ కూడా కినుక వహించినటువంటి హరిరామజోగయ్య లాంటి నాయకులు రాసినటువంటి లేఖాస్త్రం తప్పనిసరిగా కాపు వర్గానికి సంబంధించినటువంటి ప్రజల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది తరతరాలుగా తెలుగుదేశానికి జనసేనకి అదే రకంగా ఒక రెండు సామాజిక వర్గాలకి మధ్యలో ఉండేటటువంటి ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ చాలా పదిలంగా సజీవంగా ఆ రకంగానే ఉన్నాయి చూద్దాం హరిరామజోగ్ గారు రాసినటువంటి లేఖలు అనేక రకాలైనటువంటి అంశాలని ప్రస్తావించారు సో వారు కినుక వహించి నేను నిజాలు మాట్లాడుతుంటే నన్ను కోవర్టుగా చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు అసలు కోవర్టులందరూ కూడా జనసేన పార్టీలో తెలుగుదేశం కోవర్టులు చాలామంది ఉన్నారని చెప్పడమే కాకుండా కనీసం నలభై స్థానాలు కూడా తీసుకునేటువంటి మిమ్మ మీ మీద జనసేనకి సంబంధించిన సైనికులు అందే రకంగా వీర మహిళలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారని చెప్పకనే చెప్పింది తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో వారి మాటల్లోనే జనసేన లేకుండా చంద్రబాబు గెలవడు కాబట్టి మరింత పునరాలోచించాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతూ ఒకవేళ సరైనటువంటి నిష్పత్తిలో కనుక ఈ సీట్ల పంపిణీ కనుక లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అనేటటువంటిది జరగదు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి హరిరామ్ జోగే గారు చూద్దాం వారి లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏ రకంగా వా వాస్తవ రూపాల్లో రూపంలోకి వస్తాయనేటటువంటి చూడాల్సినటువంటి అంశం